నిన్నా బండి సంజయ్ గారిని అరెస్ట్ చేయడం, కార్యకర్తల మీద లాఠీ చార్జ్ చేయడం, మహిళల్ని లాగడం నిజంగా మేము ఖండిస్తున్నాం. ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే తెలంగాణలో అనేక సమస్యలు ఉన్నాయి. టీచర్ల సమస్య కావచ్చు, ఉద్యోగస్తుల సమస్య కావచ్చు, నిరుద్యోగుల సమస్యలు కావచ్చు. వీటన్నిటి మీద భారతీయ జనతా పార్టీ పోరాడుతుంటే అడుగడుగున మాకు అడ్డంకులు సృష్టించడం, మమ్మల్ని ఉద్యమాలు చేయనివ్వకుండా ఆపడం, ఇది కాక ఉల్టా మమ్మల్ని తిట్టడం, భారతీయ జనతా పార్టీ నాయకుల్ని కార్యకర్త అందరిని తిట్టడం, బూతులు తిట్టడం, ఇది ఏ న్యాయం అని అడుగుతున్నా. అంటే తెలంగాణ తీసుకొచ్చింది తెలంగాణ ప్రజల కోసం కాదంట కేసీఆర్ గారు చెప్పదలుచుకుంది. ఆయన కోసం, ఆయన కుటుంబం కోసం ఆయన హుక్కుం జారీ చేస్తే ఇదిగో పోలీసులు అందరు బయట ఉంటారు, మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేస్తారు, మేము వచ్చి ఉద్యమాలు చేయకూడదంట. దొరగారు కదా, హుక్కుం జారీ చేస్తారు, ఎవరు మాట్లాడకూడదు, ఎందుకు మాట్లాడకూడదు? మీరెందుకు భయపడుతున్నారు? తప్పు చేశారు కాబట్టి భయపడుతున్నారు. వాళ్ళు మమ్మల్ని అందరినీ హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. మీరు కరెక్ట్గా మీ పరిపాలన బాగుండి, మీ తప్పులు చేయకుండా కరప్షన్ లేకుండా ఉంటే మేము ఎందుకు పోరాడతాం? ఇవాళ పోరాడుతున్నాం అంటే ఇవాళ 317 జియోని మీరు సవరణ చేయండి అన్న దానికోసం సంజయ్ గారు మేము అక్కడ కరీంనగర్లో అక్కడ దీక్ష పెడితే దాన్ని వచ్చి అడ్డుకుంటారా? లోపల పోలీసుకు వెళ్ళి ఆయన లాక్కు రావడం, అవన్నీ కోసేయడం ఏమిటిదని అడుగుతున్నాను నేను. ఇది మొన్న అలాగే ఇందిరా పార్క్ దగ్గర మేము నిరుద్యోగుల సమస్యల మీద మేము కొట్లాడదాన్ని పర్మిషన్ అడిగితే పర్మిషన్ ఇవ్వలేదు మాకు. అంటే మీరు ఎన్ని రోజులు మాకు పర్మిషన్ ఇవ్వకుండా ఉంటారు? ఎన్ని రోజులు మమ్మల్ని అడ్డుకుంటారని అడుగుతున్నారు కేసీఆర్? నువ్వు ఒక సాడిస్ట్ లా తయారయ్యావు. నీ తప్పులు ఇక ఎంత మూసినా అది ఆగేటట్లేదు, నీకు శిక్ష పడుతుంది. ఇవాళ ప్రజలు మొత్తం 4 కోట్ల తెలంగాణ ప్రజల్ని బండారం బయట పెడుతున్నారు, అందరికి అర్థమైపోతుంది ఎంత దుర్మార్గుడువో, ఎంతవరకు తెలంగాణ లూటీ చేశావో, ఎవరెవరు బినామీ పేర్లు పెట్టావో ఇవాళ ప్రజలు మొత్తం అందరికి అర్థమైపోయి ఇవాళ బీజేపీ వైపు చూస్తున్నారని, బీజేపీ ఎదగకుండాను, బీజేపీ ముందుకు రాకుండాను, బీజేపీ పోరాటం చేస్తా అడ్డుకోవడానికి నువ్వు చేస్తున్న కుట్రని మాకు అర్థమైపోయింది. నువ్వు ఎన్ని కుట్రలు చేసినా ఇంకా ఆగేది లేదు. మమ్మల్ని చంపినా మేము తెలంగాణ 4 కోట్ల తెలంగాణ ప్రజల కోసం ఉద్యమాలు చేస్తాం. ఈ ఆగే ప్రసక్తి లేదు కేసీఆర్ గారు. నేను ప్రజలకు ఒకటే మాట అంటున్నాను, నేను ప్రజల్లారా, కేసీఆర్ చేయడం తెలిసినప్పుడు మీరు చావడం ఎందుకు? ఎందుకు చావాలి నేను అడుగుతున్నాను. నేను ఈ యొక్క కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించండి, ఎందుకంటే వాళ్ళ భిక్షం చిమ్మేస్తున్నాడు, అరాచకాలు చేసేస్తున్నాడు ఇవాళ. కాబట్టి నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, ఈ ఏదైతే మా బండి సంజయ్ గారి మీద కేసులు పెట్టి కార్యకర్తల మీద కేసులు పెట్టారో వెనక్కి తీసుకోండి. ఈ జియో 317 సవరణ చెయ్యండి. అరే ఉద్యోగ సంఘాలు అందరితో మాట్లాడి చర్చించి ఒక క్లారిటీతో రావాలి. నువ్వేమో ఫామ్ హౌస్లో కూర్చుంటావు, నైట్ నైట్ జియోలు తీసుకొచ్చేస్తావు, ఒక క్లారిటీ లేదు, భార్యాభర్తలు విడదీస్తావు, ఇది ఎక్కడ పోతున్నది? వాళ్ళ బాధ చెప్పుకోవడానికి లేదు, కంటిన్యూస్గా చావులు అనేది ఏర్పడుతుంది, వస్తూనే ఉన్నాయి అది. కాబట్టి మేము దీన్ని ఖండిస్తున్నాం. అండ్ పోలీసులు చూశారు కదా ఏ రకంగా అందరిని లీడర్ని హౌస్ అరెస్ట్ చేశారు. ఇంకా రాబోయే రోజుల్లో మా ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం, ఆగే ప్రసక్తి లేదు, ప్రతి విషయం మీద మేము పోరాడతామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. నేను అదేనండి ఆపుతున్నారు, చూస్తున్నారు కదా ఇదిగో పరిస్థితి, ఎక్కడ మమ్మల్ని అల్లనిస్తున్నారు, హౌస్ అరెస్ట్ చేసి పొద్దునే వచ్చారు, అర్లీ మార్నింగే మొత్తం ఇంట్లో వాళ్ళందరినీ ఫోన్లు లాగేసుకుంటున్నారు, తీయకూడదు ఫోటోలు తీయకూడదంట, వీడియోలు తీయకూడదంట, ఇలా అరాచకాలు చేస్తున్నారు. అక్కడేమో ఆడవాళ్ళ కార్యకర్తల్ని చీరలు లాగేయడం, గిచ్చేయడం, లాఠీ దెబ్బలు కొట్టడం, సంజయ్ గారిని లాక్కెళ్ళడం, ఏంటిది ఇది? అంటే కరోనా ఉంది అని ఒక కారణం చెప్తారు, మరి మీ పబ్బులను ఎందుకు తెరిచారు మొన్న? అంటే కేసీఆర్ మీరు ఒక ఏ ప్రోగ్రాములు పెట్టినా జనాలు వచ్చినప్పుడు మీకు కరోనా లేదు, మేము బీజేపీ చేస్తున్నప్పుడు అది మీకు కరోనా అలా కనిపిస్తున్నాం. మేమేం కరోనా ఉన్నా మా లిమిట్లో మేము ఉంటున్నాం, మేము జాగ్రత్తలు తీసుకునే మేము ప్రోగ్రాములు చేస్తున్నాం. కానీ మీరేం చేస్తున్నారు? ఫ్లైఓవర్ ఓపెనింగ్కి మీరు వెళ్తారు, అక్కడ వచ్చి మీకు కరోనా ఉండదు, మీ మీటింగ్లు పెట్టుకుంటారు అక్కడ కరోనా ఉండదు, మీరు నల్గొండకి వెళ్తారు అక్కడ కరోనా ఉండదు, కానీ మేము వస్తే మాత్రం మీకు కరోనా వస్తుంది. అది కాకుండా మేము చేస్తున్న రోజులు మీ కాంగ్రెస్ వాళ్ళని కూడా చేయమంటారు. ఏ మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తున్నారు ఎవరికి తెలియ? మీ బండారాన్ని అడుగుతున్నాను నేను.
100% అండి. మీరు చూస్తున్నారు కదండి, బీజేపీ వచ్చి వారం క్రితం వారం ముందు ఫలానా రోజు మేము వచ్చి దీక్ష చేపట్టబోతున్నాం అనేటప్పటికీ కాంగ్రెస్ కూడా అదే రోజు దీక్ష పడుతుంది. ఇది కంటిన్యూస్గా జరుగుతుంది. ఒకటి ముందు పెట్టుకోవాలి, లేకపోతే వెనక పెట్టుకోవాలి. మేము చేస్తున్న రోజు ఎందుకంటే బీజేపీ చేస్తుంది ఎక్స్పోజ్ కాకూడదు, బీజేపీ ప్రజల కోసం పోరాడుతుంది అవి తెలియకూడదు, మేము కాంగ్రెస్ చేస్తాం చూపించుకోవడానికి కుట్ర చేపిస్తాడు కేసీఆర్. ఇవాళ వాళ్ళ పార్టీలో ఎన్ని లొసుకులు ఉన్నాయో మీకు అర్థం అవుతుంది, ఎంతమంది కేసీఆర్తో అండర్స్టాండింగ్ ఉందో అన్నీ ఎక్స్పోజ్ అవుతున్నాయి. సో కేసీఆర్ చేసే పాపాలు కూడా ఎక్స్పోజ్ అవుతుంది. ఇది ఆపడం లేదండి, ఎన్ని రోజులు ఆపుతారు, ఎన్ని రోజులు దాస్తారు అంటున్నాను నేను. రిమాండ్ కి పంపించినా మీరు మాకు ఏదేసినా మేము పట్టించుకునేది, ఉద్యమాలు మాత్రం మేము కంటిన్యూ చేస్తాం. కేసీఆర్ చేసే అరాచకాలు అన్ని ఎక్స్పోజ్ చేస్తాం. ఇవాళ ప్రజలు కూడా అర్థమైపోయింది కేసీఆర్ ఎంత దుర్మార్గుడో, మమ్మల్ని చంపుతున్నాడని బాగా అర్థమైపోయింది ప్రజలకు కూడా. సో కాబట్టి వాళ్ళ ఆలోచన మారుతుందండి, పబ్లిక్ ఆలోచన మారుతుంది. 100% రాబోయే రోజుల్లో కేసీఆర్ బుద్ధి చెప్తారు. వాళ్ళ ప్రభుత్వాన్ని గద్దె దించడం ఖాయం అని కూడా తెలియజేసుకుంటున్నాను. ఏమండి, సరైన సమయంలో మేము తీసుకుంటాను, దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఏదో రావడం అనుకున్నాం తీసేయడం కాదు, పద్ధతి ఉంటుంది. ఆ సమయంలో కరెక్ట్గా కేంద్రం కూడా ఈ నిర్ణయం తీసుకుంటుంది. కానీ ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు ఈ పోలీసులు వచ్చి మమ్మల్ని హౌస్ అరెస్ట్లు, సంజయ్ గారిని అరెస్ట్లు, కార్యకర్తల్ని లాఠీ దెబ్బలు, మహిళల్ని చీరలు లాగడం, ఇవన్నీ ఏమంటారు, అరాచకం అంటారా లేకపోతే మామూలుగా మాట్లాడారంటారా? అరాచకం ఇది, దేనికి అరాచకం చేస్తున్నారు అంటే నువ్వు తప్పు చేస్తావు, నువ్వు భయపడుతున్నావు కేసీఆర్, ఆ తప్పు కప్పిపుచ్చుకోవడానికి ఇవన్నీ డ్రామాలు ఆడుతున్నావు నువ్వు. నువ్వు తప్పు చేయకపోతే ఎందుకు మమ్మల్ని అరెస్ట్ చేయడం? మేము మీటింగ్ పెట్టుకుంటాం, దీక్ష పెట్టుకుంటాం, ఉద్యమాలు చేస్తాం. మమ్మల్ని వెళ్ళనివ్వు, మమ్మల్ని పనిచేయనివ్వు, మా డ్యూటీ మమ్మల్ని చేయనివ్వు అంటే మన అంటున్నారు ఒకళ్ళు, ప్రజల కోసం చేసే ఉద్యమాలంట మేమంతా దొంగ దీక్షలు చేస్తామంట అని మమ్మల్ని బూతులు తిట్టిస్తున్నారు. అంటే ప్రజల కోసం చేస్తే మేము చెడ్డోళ్ళం అండి, ప్రజల కోసం మేము ఉద్యమాలు చేయకూడదా అంటే మీరు ఫిల్తీ లాంగ్వేజ్ మాట్లాడతారా నేను అడుగుతున్నాను. నేను కేసీఆర్ ఎప్పుడు ఏది సక్రమంగా చేయడండి, ఒక తప్పు చేసింది దాన్ని మొత్తం డివేట్ చేయడానికి ఇంకొక తీసుకొస్తాడు, ఎదుటి వాళ్ళని వచ్చి వాళ్ళ మీద బురద జరుగుతుంటాడు. సో ఆయన ప్రభుత్వంలో రైతుల సమస్య కావచ్చు, నిరుద్యోగుల సమస్య కావచ్చు, లేకపోతే ఉద్యోగాల సమస్య కావచ్చు, టీచర్ల సమస్య కావచ్చు, ఏ సమస్య అయినా అన్ని సమస్యలే ఉన్నాయి. ఆయన పరిపాలన బాగాలేదండి, ఇవాళ బాగాలేదు కాబట్టి వాళ్ళంతా మొత్తం అందరు బయటకు వస్తున్నారు ఇవాళ. సో దానికి ఒక్కోసారి సందర్భాల్లో అది ఎక్కడ ప్రజలు తప్పుగా అనుకుంటారేమో దాని వెంటనే డివైడ్ చేస్తాడు. ఎందుకంటే రైతులకు సంబంధించింది కేంద్రం మంత్రి గారు పీయూష్ గోయల్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు, ఆ సబ్జెక్టు పక్కన పెడదాం, దాని క్లారిటీ ఇచ్చేసారు. కానీ వీళ్ళు పదే పదే ఎందుకు చేస్తున్నారంటే వీళ్ళు తప్పులు, వీళ్ళు దాంట్లో లాభాలు చూసుకోవడం, మిల్లర్ల దగ్గర నుంచి వీళ్ళు గుంజుకోవడం, ఇలా ఉంటాయండి రకరకాలు. ఇప్పుడు మనం ఆ సబ్జెక్ట్ గురించి మాట్లాడదు, ఇవాళ జరిగిన గురించి నేను మాట్లాడుతున్నాను. సంజయ్ గారి మీద పెట్టిన కేసులు మీరు తీసేయాలి, మేము ఉద్యమాన్ని మేము ఆపం, మేము కంటిన్యూ చేస్తాం. ఇవాళ ఇది ఆపావు, రేపు ఇంకో ఉద్యమం చేస్తావు, అది కూడా ఆపుతావా? ఆపుకో, ఏమైనా చేసుకో, వి డోంట్ కేర్.